ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడి బలిదానం చేసిన వీరాంగనలు ముర్ము వంశానికి చెందిన అక్కా చెల్లెళ్ళు ఫూలోమురు జానోమురు. ఈ సంధాల్ వీరాంగనల గురించి ఇప్పటికీ సంధాల్ వనవాసీలు పాటలు పాడుకుంటూ ఉంటారు. ఈ సంధాల్ తెగ 1780లో జార్ఖండ్లోని రాజ్మహల్ కొండశ్రేణిలో ఉండేవారు. అప్పుడు బ్రిటిష్ వారు వీరిని ఆ అడవుల నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. అంతేకాకుండా వారి దగ్గర నుంచి అధికంగా పన్నులను వసూలు చేసి పన్నులు చెల్లించలేని వారి నుంచి వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుని వేలం వేసేవారు. సంధాల్ వీరుడు సిద్ధా కన్హోల్ ఫూలో జానోలకు వరుసకు సోదరులవుతారు. వారి నాయకత్వంలో ప్రోత్సాహంతో వీరిద్దరూ కూడా సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటూ బ్రిటిష్ వారిని ఎదిరించారు. స్వాతంత్రోద్యమపు అసలు ఉద్దేశాన్ని సామాన్య ప్రజలకు తెలియజేశారు. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాంఝీలలో విప్లవ భావాలను జాగృతం చేసేవారు. సంధాల్ యువతులందరినీ ఒకచోట చేర్చి వారికి కర్రసాము బల్లెము విలువిద్య లాంటి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చేవారు. ఒకసారి ఫూలో జానోలు చీకటిలో శత్రు శిబిరానికి చేరుకుని గొడ్డలతో 21 మంది ఆంగ్లేయ సైనికులను సంహరించారు. ఈ సంఘటన ఆ సంధాల్ యువతులలో చాలా ప్రభావాన్ని చూపింది. అదేవిధంగా 1855 జూన్ 30న జరిగిన విప్లవకారుల సభలో కూడా ఈ సోదరిమణులు పాల్గొన్నారు. గెరిల్లా యుద్ధం చేయడంలో వీరిద్దరూ నిష్ణాతులు. వీరికి తోడుగా సంధాల్ యువతులు కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించారు. 1856లో వాలైడ్లో భయంకరమైన సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో సోదరిమణులిద్దరూ వీరమరణం పొందారు. జీవించి ఉండగా ఆంగ్లేయ సైనికులు వీరిని తాకలేకపోయారు. ఈ విధంగా కదరంగ కాళికలుగా పేరొందిన ఈ వీరాంగనలు ఇద్దరు దేశం కోసం బలిదానం చేశారు.